క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత్త కాల రెండవ వారములో మనం ప్రవేశించి ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభు పేతురు యాకోబు యోహానులను తన వెంట పెట్టుకొని ఒక ఉన్నత పర్వతంపైకి వెళ్ళి దేవునితో కొంత సమయాన్ని ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. మోషే ఏరియాలతో సంభాషిస్తూ ఉన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసినటువంటి పునీత పేతురు గారు ప్రభుతో, మీకు మోషేకి ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మింతుము అని పలికి ఉన్నారు. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించింది. ఆ మేఘము నుంచి, ఇదిగో ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అనేటటువంటి ఒక వాణి వినిపించింది. ప్రియ సహోదరి సహోదరులారు, పాస్కాయుత్త కాలంలో ఉన్నటువంటి మనకు పాస్కా పండుగను ఆధ్యాత్మికంగా కొనియాడటానికి సిద్ధపడేటటువంటి మనకు దేవుడు ఇచ్చేటటువంటి సందేశం ఇదే. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన యొక్క చిత్త ప్రకారము జీవించండి అని. ఈనాటి మొదటి పట్టణములో మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము తాను అమితంగా ప్రేమించినటువంటి ఒకగానొక్క కుమారుడైనటువంటి ఈసాకును తన కొరకు బలి అర్పించమని కోరుతూ ఉన్నారు. అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుని యొక్క చిత్తం నెరవేర్చుట కొరకు తన పనివారిని, తన కుమారుడైనటువంటి ఈసాకును వెంట పెట్టుకొని మోరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైన కొండపైకి పయనాన్ని సాగించి ఉన్నారు. ఆ కొండ తీరము చేరగానే పనివారిని, గాడిదను అక్కడ వదిలి తన కుమారుడైనటువంటి ఈసాకుతో మరికొంత దూరం వెళుతూ ఉన్నారు. ఆ సమయంలోనే కుమారుడైనటువంటి ఈసాకు తన తండ్రిని ప్రశ్నించి ఉన్నాడు. నాయన, బలి అర్పించటానికి కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నవి, కానీ బలి వస్తువు ఎక్కడ, బలి గొర్రెపిల్ల ఎక్కడ అని ప్రశ్నించగానే దేవుడు మనకి ప్రసాదిస్తాడు అని సెలవిచ్చి ఉన్నారు. ఆ కొండపైకి చేరగానే కట్టెలు పేర్చి కట్టెలపై ఈసాకును పరుండబెట్టగా అప్పుడు దూత ప్రత్యక్షమై అబ్రహామును వారించి, నీ కుమారుడైనటువంటి ఈసాకును బలి సమర్పించవలదు అని దగ్గరలోనే ఒక పొట్టేలును అబ్రహాముకు చూపించింది. దేవుని యొక్క చిత్తాన్ని విధేయించినందుకు గాను దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఉన్నారు. అతని సంతతి ఆకాశములోని నక్షత్రముల వలె, సముద్రములోని ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరి జీవితాల్లో ఇంత ఘనంగా దేవుని యొక్క హస్తం చూసి ఉండకపోవచ్చు. మనలో చాలామంది అనేక ఇబ్బందులకు, బాధలకు గురి అవుతూ ఉన్నాం. మన యొక్క జీవితాలు అంత సుఖవంతంగా లేవు. కానీ ఏ విధంగా అయితే అబ్రహాము జీవితం సుఖవంతమైందో, మనందరి జీవితాలలో కూడా వెలుగు నింపటానికి దేవుడు మరి యొక్క రక్షణ కార్యాన్ని మన కొరకు సిద్ధం చేసి ఉన్నారు. తాను అమితంగా ప్రేమించినటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మరల బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మోరియా ప్రాంతములో ఉన్నటువంటి కొండ కాదు, కానీ గొల్గోత వైపు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు పయనిస్తూ ఉన్నారు. తన యొక్క శరీరాన్ని చీల్చుకున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. తాను మోషే వలె క్రీస్తు ప్రభు కూడా తనను తాను దేవునికి సమర్పించుకున్నారు. తాను చనిపోయేటటువంటి సమయంలో కూడా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చివరిగా తన ప్రాణం విడిచి ఉన్నాడు. దానికి గాను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినందులకు గాను కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు కూడా 3 దినాల తరువాత
గొప్ప బహుమానాన్ని పొందుతూ ఉన్నారు. అదే పునరుత్థానం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చునేటటువంటి భాగ్యాన్ని దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుకి ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు బాధలు ఇబ్బందులు ఇరుకులు ఎదురైనప్పుడు మనము కూడా నిరుత్సాహానికి గురి అవుతూ ఉన్నాం. కానీ అబ్రహాము వలె క్రీస్తు ప్రభు వలె ఎప్పుడైతే నాకు సహాయం చేసే దేవుడు నా చెంత ఉన్నాడు అని మనము విశ్వాసముతో ముందుకు పయనిస్తామో తప్పకుండా దేవుడు మనల్ని ఆదుకుంటారు. అబ్రహామును ఆదుకున్న విధంగా క్రీస్తు ప్రభువుని లేవనెత్తిన విధంగా మనల్ని కూడా మన దేవుడు మనకి వాగ్దానం చేసినటువంటి దేవుడు మనల్ని లేవనెత్తుతారు, మనల్ని రక్షిస్తారు. ఆ విశ్వాసంతోనే పాస్కా పండుగను ఘనంగా కొనియాడటానికి తయారవుదాం. దానికి కావలసినటువంటి వరాలను దీవెనలను మనం ప్రార్థిస్తూ ఈ ఆయత్త కాలాన్ని కొనసాగించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.